చూడండి, కమ్మటి పెరుగు, వంకాయ రైస్, ఈ కాంబినేషన్ చాలా బాగుంటది. చూడండి, వంకాయ రైస్ అంత కమ్మటి పెరుగుతో తింటే రుచి రుచి. వేడి వేడిగా వంకాయ రైస్, కమ్మటి పెరుగు. చూడండి పెరుగు ఎంత కమ్మగా తోడుకుందో. అలానే వంకాయ బజ్జి. ఇవాళ నేను వంకాయ రైస్ చేస్తున్నాను. దానికి కావలసిన పౌడర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా మిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క. ఇది దోరగా వేపుకోవాలి. అలాగే 2 స్పూన్లు నువ్వులు. ఇవన్నీ దోరగా వేపుకోవాలన్నమాట. వేపుకున్నాక ఈ వంకాయ రైస్ లో ఈ పౌడర్ వేస్తాను. చూడండి, ఈజీగా వంకాయ రైస్. ఈ పౌడర్ తొందరగా వేగాలంటే 1/2 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, అప్పుడు తొందరగా వేగిపోతుంది. ఒకసారి ఇదంతా మిక్స్ చేద్దాము. ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది తొందరగా వేగిపోతుంది. ఇది కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే పౌడర్ రెడీ చేసేసుకోవచ్చు మనం. వంకాయ రైస్ చేస్తున్నాను, అందుకనేసి రైస్ కూడా ఉడుకుతుంది పక్కన. ఈ అన్నాన్ని వార్చి పక్కకు పెట్టుకోవాలి. నేను వంకాయ రైస్ కి అన్నం వండుకున్నాను, అది వారుస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా ఇట్లా వార్చిన అన్నం తింటేనే మంచిది, ఎందుకంటే ఇందులో గంజి అంత పోతుంది, స్టార్చ్ అంత పోతుంది. అందుకనేసి నేను ఎప్పుడు ఇట్లానే వారుస్తా. చూడండి, అన్నం అంతా వార్చుకున్నాను. ఇట్లా మనం ఇలాంటి గిన్నె తీసుకొని వార్చుకుంటే గంజి అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో అన్నము, స్టార్చ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వంకాయ కోసం పౌడర్ రెడీ చేసుకున్నాను, అది ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నాను అన్నమాట. అయితే దాంట్లో కొంచెం అంటే కొంచెం చింతపండు వేస్తే చాలా బాగుంటుంది. ఆ పౌడర్తో పాటే ఈ చింతపండు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చింతపండు వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వంకాయ పౌడర్ రెడీ అయిపోయింది. చూడండి, ఈ పౌడర్ మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం బరక బరకగా చేసుకుంటేనే బాగుంటుంది. ఒక పాన్ తీసుకొని అందులో 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో కొన్ని వేరుశెనగకాయ గుళ్ళు వేస్తాను. ఈ వేరుశెనగకాయ గుళ్ళు వేగుతున్నప్పుడే కొంచెం జీడిపప్పు కూడా వేస్తాను, ఎందుకంటే జీడిపప్పు తొందరగా వేగిపోతుంది. అందుకనేసి ఇది ఒకసారి కలిపేసి ఇలా వేపేసుకున్నాక దీన్ని సపరేట్ పెట్టుకోవాలి. చూడండి, జీడిపప్పు, వేరుశెనగకాయ గుళ్ళు వేగిపోయాయి. ఇది ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం. పాన్ లో 1 స్పూను నెయ్యి వేస్తున్నా, అట్లానే 1 స్పూను నువ్వుల నూనె వేస్తున్నాను, బాగుంటుంది. ఇప్పుడు నూనె మరిగింది, అందులో కరివేపాకు, ఉప్పు, పసుపు వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒకసారి కలిపితే చాలు. ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ, చీరకాయ ఒకసారి శుభ్రంగా కలుపుదాం. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలి. కాయలు, పచ్చిమిరపకాయలు వేగినప్పుడు 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది వంకాయ రైస్ కి దీంతో పాటు శుభ్రంగా వేగాలి. చాలా బాగుంటుంది ఈ వంకాయ రైస్. వంకాయ రైస్ కి నేను ఇందాక నుంచి మీకు వంకాయ రైస్, వంకాయ రైస్ అంటున్నాను కదా, ఇప్పుడు ఇదిగో 2 వంకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో వంకాయ ముక్కలు. ఇవి శుభ్రంగా వేగాలి. ఒకసారి శుభ్రంగా కలుపుదాం. ఇవి శుభ్రంగా ఒకసారి కలిపేసి మగ్గనిద్దాం. కొంచెం మగ్గితే వంకాయలు చాలా బాగుంటాయి అన్నమాట. బాగా వేగాలి, మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టి వంకాయల్ని మగ్గనిస్తా. ఇప్పుడు మూత తీసి వంకాయలన్నీ వేగాయో లేదో చూద్దాము.
చూడండి ఎంత బాగా వేగిపోయాయో, ఇట్లానే వేగాలి వంకాయ రైస్కి. వంకాయ మీద ఇందాక నేను వేసుకున్న పౌడర్ వేస్తున్నాను, కొంచెం ఇలానే వేయాలి. ఇలా పౌడర్ వేసాక ఒక్కసారి వంకాయని అటు ఇటు తిప్పాలి. రైస్ రెడీ చేసుకున్నాను కదా, ఆ రైస్ వేస్తున్నాను చూడండి. వార్చిన అన్నం ఎంత పొడి పొడిగా ఉందో చూడండి వంకాయ రైస్కి. మనం ఎన్ని వంకాయలు వేసుకుంటే అంత రైస్ వేసుకోవచ్చు. ఇప్పుడు అది శుభ్రంగా కలుపుకోవాలి. చూడండి వంకాయ రైస్కి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈజీగా వంకాయ రైస్ అన్నం అయిపోయింది. ఇప్పుడు ఇందాక మిగిలిన పౌడర్ కూడా వేసేయాలి ఈ వంకాయ రైస్ మీద. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోండి వంకాయ రైస్. ఒకసారి శుభ్రంగా కలుపుదాం. అయిపోయింది ఈ వంకాయ రైస్. రైస్ ఇప్పుడు ఇందాక మిగిలిన పౌడర్ కూడా వేసేయాలి ఈ వంకాయ రైస్ మీద. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోండి వంకాయ రైస్. ఒకసారి శుభ్రంగా కలుపుదాం. అయిపోయింది ఈ వంకాయ రైస్. రైస్ చూడండి, ఇందాక నేను జీడిపప్పు వేరుశనగకాయ గుళ్ళు వేపి పెట్టుకున్నాను కదా, అవి ఇప్పుడు ఈ వంకాయ రైస్లో వేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే, క్రిస్పీగా తినచ్చు. అందుకని వేపి పక్కకు పెట్టేసుకోవాలి ఎప్పుడైనా మనం. ఒక్కసారి మిక్స్ చేసి మనం ఇంకా తినడమే. అయిపోయింది వంకాయ రైస్ రెడీ.